హలో ఫ్రెండ్స్, రాత్రి ఎపిసోడ్ చూశారు కదా, నామినేషన్లు ఎంత రద్దు చేసిందో మన యష్మిగౌడ. యష్మిగౌడ మరొక సోని అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇక ఎట్లుందంటే, యష్మిగౌడ వర్సెస్ మణికంఠ లాగా ఉంది. అక్కడ అందరు కలిసి మణికంఠను టార్గెట్ చేశారేంటి, ఒక్కడే సాక్రిఫైస్ చేసావు సాక్రిఫైస్, ఇదే మాట మణికంఠ చెప్పే మాట ఎవ్వరు వింటలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు యష్మిగౌడ ఏంటి, అంత రెచ్చిపోతుంది ఏంటో, యష్మిగౌడ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బెల్ బటన్ నొక్కండి, మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ మాకు తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న ఎంతమందికి యష్మిని చూస్తే చీ అనిపించింది, నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మరొక సోనియా అవుతుందా అని మాకు కామెంట్ చేయండి. యష్మి ఎంత నాటకదారి అంటే, అసలు లైవ్లో చూస్తే, ఇక మనం ఎపిసోడ్లో అయితే కొంత మణికంఠ మీద రెచ్చిపోయింది, లైవ్లో అయితే చాలా నీచంగా చాలా రెచ్చిపోయి మాట్లాడింది. అసలు స్పష్టంగా ఏమి కనిపిస్తుందంటే, సోనియా ప్లేస్ యష్మి తీసుకుంది. సోనియా ఎలా అయితే రెచ్చిపోయిందో, నాకెవరు ఎదురులేరు, నేను బయటికి వెళ్ళను, వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు, నేను తోపు తురుమని సోనియా ఎట్లయితే భుజాలు దలుచుకొని కూర్చుందో ఆ ఆలోచనతో ఉంటే ఆడియన్స్ తీసుకెళ్తే బయటేశారు. సేమ్ అదే యాటిట్యూడ్, అదే ఆలోచనతో యష్మి కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే, యష్మిది చాలా నీచంగా ఉంది. మణికంఠను అంత తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మనిషి అన్నాక కాస్త జాలి దయా కరుణ అనేది ఉండదా, ఉండదా? హార్ట్ బ్రేక్ చేశాడంటే నువ్వు సంచార గుండె తప్పు చేసింది కాబట్టి బ్రేక్ చేశాడు. దాన్ని హార్ట్ బ్రేక్ చేసావు, నా హార్ట్ బ్రేక్ ఎన్ని హార్ట్లు ఉన్నాయి, ఆమెకి ఎన్ని హార్ట్లు ఉన్నాయి యష్మికి? అసలు ఎంత జులుం ప్రదర్శిస్తుందా మణికంఠ మీద, ఎంత ఇది వ్యతిరేకం చూపిస్తుందో మణికంఠ మీద, ఆడియన్స్ అంత దగ్గర తీసుకుంటాడు. మణికంఠ పెద్ద ఆడతాడనో, లేకపోతే మణికంఠ తోపుతున్నామని కాదు, వీళ్ళ ప్రవర్తన వల్లే మణికంఠకి పాజిటివ్ అవుతుంది, వీళ్ళ ప్రవర్తనే. యష్మి కూడా విషయంలో ఎంత చీ కొట్టినా కానీ తక్కువే, ఎందుకంటే నోటికి ఏది వస్తే తినేస్తాను, చంద్రముఖి టైప్లో మాట్లాడేస్తుంది. నాకు సార్ అన్నాడు కదా, అమ్మా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదా, ఆ తగాద టైంలో ఎందుకమ్మా అంత ఎక్కువగా మాట్లాడుతున్నావు అర్జుడు. అక్కడ అబ్బాయి బజ్జు చేసేటప్పుడు కూడా అర్జున్ అన్నాడు, చంద్రముఖి అంటాం మేము బయట అని. ఆమె చంద్రముఖి అంటారంట బయట. ఆ చంద్రముఖి వచ్చేస్తుంది ఏందో మరి, అది కూడా మణికంఠ అంటేనే వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరేమన్నా కానీ మణిక బాగా మాట్లాడితే బాగా పాజిటివ్గా మాట్లాడిద్ది, మణికంఠ పేరు ఎత్తితేనే ఇంత ఎత్తులో వస్తుంది. పాము పగబట్టినట్టు ఆ మణికంఠ మీద పగబట్టింది. పగబట్టి నువ్వు నిన్నంతకాలం నేను నామినేషన్ లాగుతూనే ఉంటా అని అంటుంది. రివేజ్ నామినేషన్ అంటే అవును అంటుంది. ఎంత అహంకారంతో మాట్లాడుతుంది, సోనియా లాగే మాట్లాడుతుంది సేమ్. ఇంకా సోనియాకి తక్కువ, సోనియా కంటే కూడా డబుల్ చేస్తుందేమో. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మనం చూసి ఉండమేమో అనిపిస్తుంది. ఆ బిహేవియర్ కానీ ఆడపిల్లని అసలు ఏందా, అహంకారం ఏంది, ఆ మాటలు ఏంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది, ఆ ఎటకారంగా నవ్వటం ఏంది, కేవలంగా నవ్వటం ఏంటి అసలు? ఇప్పుడు జైల్లో అయిపోయింది మన మణికంఠకి, అయిపోయింది బిగ్ బాస్ మణికంఠ బయట దీమని సీతా చెప్పాడు. వచ్చేటప్పుడు అంటది బిగ్ బాస్ చెప్పగానే ఓ షిట్, ఇంకో గంట ఉండాల్సింది లోపల, ఏంది మణికంఠ అంత ఆక్రోషం ఏంది, అంత కోపం ఏంది? పాము కంటే కూడా డేంజర్ యష్మి, పాము పగ కంటే కూడా డేంజర్ యష్మి పగ మణికంఠ మీద. ఇంకో గంట ఉండాలంట, సరే నైట్ దాంట్లో వేసారు. పాప మణికంఠ అన్నం అన్నం అని అరిచాడు లైవ్లో. అన్నం అని అడిగితే ఒక్కళ్ళన్న పడుచుకున్నారా? అన్నం అని ఎన్నిసార్లు అడిగి తప్పుడు బస్సు ఏదో తీసుకెళ్ళి అన్నం పెట్టింది. ఏంటది అసలు జాలీద అనేది లేదా? మణికంఠ ఒక్కడే మనిషి కాదు అక్కడ, అన్నగతడందరు మనుషులు తోపు తురుములా. మణికంఠ అంటేనే అంత ఇదైపోతుంది హౌస్లో వాళ్ళకి, ఎందుకంటే మాట్లాడటం చేత కాదు. మణికంఠ చేసే తప్పులు ఏంటంటే, ముందుగా ఓవర్గా మా ఆలోచన చేసి మాట్లాడటం, ఇది మణికంఠ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, అదే వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఆ ప్లస్ అయ్యి ఒక్కదాన్ని పది చేసి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఏం చేశాడు నిఖిల్ ఏమంటున్నాడు, నబీలు తీసేస్తాడు నువ్వు వద్దన్నావు అంటున్నాడు. మణికంఠ చేసింది కరెక్టే. ఎట్లంటే ఇప్పుడు అది ఫిట్నెస్ అట్ట టాస్క్ కదా, అది బలవంతులు ఉండాలి అక్కడ. మరి బలవంతులు ఉంటారు కదా వైల్డ్ కార్డ్ నాపేది అక్కడ, అందుకని ఆలోచనతో బలవంతులు తీస్తే ఎట్లా, నబీలు తీయొద్దు అన్నాడు. దానికి నామినేట్ చేస్తున్నాడు నిఖిల్. జైల్లో తీసుకొస్తుంటే ఓ షిట్ అన్నదా, అసలు మణికంఠ వస్తుంటే ఎదురు కూడా వెళ్ళలేదు, చూడడం కూడా చూడలేదు. తర్వాత ఈ పృథ్వీ
ఎగురుకుంటా హేళనగా హేళనగా అన్నొస్తున్నాడు డాన్ వస్తున్నాడు అని డాన్స్ వేసుకుంటా. వీడికి 10 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోదు. ఏంటి అంత 50 అయింది, అంత ఖర్చు అయింది ఆ మెడకంట అంటే? జైల్లో పెడతారు మెడకంట, 10 సంవత్సరాలు పెడతాడా? 10 సంవత్సరాలు పెట్టారు మణికంట అని అంటాడు. 10 సంవత్సరాలు పెడతాడా అంటే ఈయన పెద్ద బిగ్ బాస్ అనుకుంటున్నాడు అక్కడ. 10 సంవత్సరాలు పెట్టినా సరిపోదు వీడిని. ఏం అంత తప్పేం చేశాడు? అంత మడ్రలు చేశాడా? లేకపోతే అవసరం వాళ్ళని ఏమైనా అనరాని మాటలు ఏమైనా అన్నాడా? తన్నాడా? రక్కాడా? గిచ్చాడా? కరు కొరికాడా? అంత తప్పేం చేశాడు మణికంట? 10 సంవత్సరాలు పెట్టినా సరిపోదంట. అప్పుడుదిగా అంటాడు. మళ్ళీ పాపం సంతోషంగా నబీలు అప్పటికి 10 సంవత్సరాలు పెట్టి సరిపోదంటే సీత ఊరుకో అన్నది. సీత తెలుసు ఆ మాట అన్నది, ఊరుకో అన్నది. నబీలు ఆదిత్య సంతోషంగా వెళ్ళి తీసుకొస్తుంటే వీడు ఎటకారంగా డాన్స్ చేయడం, డాన్ వస్తున్నాడు ఎటకారంగా. ఆ పృథ్వీ ఎటకారం మన ఊరుకో అంటుంది కూడా సీత, ఊరుకో అలా సేవకు అంటున్నా కానీ ఎటకారం డ్యాన్స్ చేస్తున్నాడు. ఎదుటి వాళ్ళని హేళన చేస్తే అదే హేళన తిరిగి వీళ్ళ గొట్టు ఏదో ఒక టైంలో. ఏం చేశాడు తప్పు? మణికంట పగలున్నాయా? బయట పగలే ఉన్నాయా? హౌస్లో పగలే ఉన్నాయా? ఏం తప్పు చేశాడా? నీ 10 సంవత్సరాలు పెట్టాలి హేళనకు డ్యాన్స్ చేయటం. మన మణికంటగా వాళ్ళ హేళన అర్థం కావట్లేదు. వాళ్ళ హేళన అర్థం కాక థ్యాంక్స్ పృథ్వీ అన్న, నీలో కోపమే చూశాను కానీ ఇంత నామే ప్రేమ ఉందని నాకు తెలియదు అని మణికంట వెళ్ళి వాటేసుకొని చెబుతున్నాడు. పిచ్చి మణికంట, వాడి బాడీ, వాడి బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ తీరు కానీ గమనించలేని మణికంట నిజంగానే పంపించాడు. థ్యాంక్స్ చెప్తున్నాడు అలా డ్యాన్స్ వేసాడని. జైల్లో ఉంటే ఒక్కళ్ళన్నా వెళ్ళి కూర్చున్నారు. ఇంతకుముందు మనం చాలా 7 ఎపిసోడ్లు చూసాం ఎవరైనా జైలు ఉంటే హౌస్ మొత్తం అక్కడ కూర్చొని ఒకళ్ళ మారితే ఒకళ్ళు ముచ్చట్లు పెడతా ఉండేవాళ్ళు అక్కడ ఒంటరికుంటారని. ఇక్కడ మణికంట జైల్లో ఉంటే ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళు వెళ్ళి మాట్లాడలేదు. లైవ్లో నబీలే 2-3 సార్లు వెళ్ళి కూర్చొని మాట్లాడింది. ఆదిత్య మాట్లాడాడు. లాస్ట్లో ఒక్కసారి నయనిక వెళ్ళింది. ఒక్కళ్ళన్న వెళ్ళి మాట్లాడారా? అన్నవన్నం అరిసిందాక కూడా అన్నం తీసుకెళ్ళి పెట్టలేదు మణికంటకి. ఏమనుకుంటున్నారు? ఆడియన్స్ వస్తున్నారు కదా, కొంచెమైనా ఆలోచన చెయ్యరా? మణికంటను ఎంత తక్కువ చేస్తున్నారో వీళ్ళే చేతులారా టాప్ 5 తీసుకెళ్ళి మణికంటను కూర్చోబెడతారు. వీళ్ళు ఎంత తక్కువ చేస్తారో ఆడియన్స్ అంత దగ్గర తెచ్చుకుంటాడు. తర్వాత పృథ్వీ నామినేట్ చేస్తా మాట్లాడుతుంటే ఒక నవ్వు నవ్వుతుంది అసలు ఎటకారంగా. యష్మి ఏంటి అంత అహంకారం ఏం చూసుకొని? మళ్ళీ ఆయన రెచ్చగొడుతున్నాడు అసలు పృథ్వీ. రెచ్చగొడుతుంటే రెచ్చగొట్టుకోని మణికంట అంటే ఇప్పుడు నిఖిల్ చీఫ్ స్థానంలో ఉన్నాడు. ఏం చేయాలి? తన క్లాన్ వాళ్ళని ఆపొద్దా? ఆపకుండా ఎటకారంగా ముసిముసలు నవ్వు నవ్వుతున్నారు ఆ నిఖిల్ను యష్మి. అంత బాధ ఏంది మణికంట? అంత హేళన అయింది, అంత బాధ ఏంది? తన బాధ చెప్పుకున్నాడు, తన భార్య ఇచ్చేసిందని చెప్పుకున్నాడు, ఓపెన్గా చెప్పుకున్నాడు. మీలాగా వెనకొకటి ముందు ఒకటి పెట్టుకోవట్లేదు కదా, ఓపెన్గా చెప్పేశాడు తన బాధ అంతా కూడా. మాస్క్ ఇంకా తీయలేదు వీళ్ళు, మాస్క్లోనే ఉండి డ్రామాలు ఆడుతున్నారు యష్మి కానీ నిఖిల్ కానీ పృథ్వీ కానీ. ఎంత డ్రామా ఆడుతుంది, ఎంత హేళనగా నవ్వుతున్నారు, ఎంత హేళన చేస్తున్నారు ఆ మణికంట అని. చప్పట్లు కొట్టి మరీ హేళనగా నవ్వుతుంది. అంత ఎట్లా ఉంటుందంటే ఈర్ష, అంత ఈర్ష అయింది మణికంట అంటే. ఏదో చేస్తే వీడికి అట్లే జరగలరా, వీడికి అట్లే జరగాలని చప్పట్లు కొట్టి హేళనగా నవ్వుతారు, అట్లా నవ్వుతున్నారు వాళ్ళు. మణికంట మనుషులకు కనపట్లేదు. వాళ్ళకి నిఖిల్ ఉన్నాడు. ఆ నిఖిల్ పెద్ద శుద్ధపూస, అది సోనియా అన్నది కరెక్టే, పెద్ద శుద్ధపూస నిజంగానే. ఆ శుద్ధపూసలో ఇది హేళనగా నవ్వుతుంటే యష్మి వాళ్ళు హేళనగా నవ్వుతున్నారు. రెచ్చగొట్టద్దంటే రెచ్చగొడుతుంటే చప్పలు కొట్టుకొని మరీ నవ్వుతున్నారు. ఆ శుద్ధపూసకు తెలియదా చీపుకు ఉన్నాడు కదా, అది అలా చేయకూడదని ఆపొద్దా? ఆపని ఆపట్లేదు. పాయింట్ మాట్లాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు రెచ్చగొడతాలు ఇవన్నీ ఏంటి అసలు. విష్ణు ప్రేజ్ అండి, వాళ్ళు అడిగిన దానికి పాయింట్ పాయింట్ చెప్పింది, కరెక్ట్గా చెప్పింది కూర్చొని సైలెంట్గా. పర్సన్లు ఎందుకు తీస్తారు మణికంట? పర్సన్లు ఏడాడికో తీసుకెళ్ళి మొత్తం తీసుకొస్తారు. పర్సనల్ తీయకుండా ఇప్పుడు ప్రేరణ వచ్చింది, మణికంట నామినేట్ చేసింది. ఏం చెప్పింది మణికంట? నువ్వు స్ట్రాంగ్, నాకు తెలుసు ఆ సంగతి. నువ్వు ఎవరికి సాక్రిఫైస్ చేయొద్దు, ఎవరి మాట వినొద్దు అని ఒక సలహాలాగా నామినేట్ చేసింది. నువ్వు మారు, ఇట్లా చేయొద్దు నువ్వు అని ఒక సలహాలాగా చెప్పి నామినేట్ చేసింది. దానికి మణికంట కూడా అగ్రీ చేశాడు. అక్కడ మాట వాడు చెప్పొద్దు నువ్వు ఒక మాట మీద స్టాండ్గా ఉన్నాను అది. ఇప్పుడు మంచి చెబితే ఎవరైనా తీసుకుంటారు, తప్పు చేయకపోయినా చేసావు అంటుంటే ఇక తన మాట వింటలేదు వాళ్ళు. ఎన్ని చెప్తున్నా కానీ ఆ సీత కూడా తయారైంది. సీత కూడా చేతులు ఊపుతా, సీత కూడా వాళ్ళ తగ్గట్టు యష్మి. అసలు ఆ కర్ణాటక
వాళ్ళు ఇంతవరకు బయటికి వెళ్ళారా, నామినేట్ చేసుకున్నారా వాళ్ళు? ప్రేరణ యష్మిన్ చేయదు, యష్మి ప్రేరణ చేయదు, నిఖిల్ పృథ్వీని చేయడు, పృథ్వీ నిఖిల్ని చేయడు, వీళ్ళిద్దరు వాళ్ళిద్దరిని చేయడు, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని చేయరు. వీళ్ళు మాత్రం నామినేషన్లోకి రారు, రారు. వీళ్ళు మిగతా వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి ఎవరు వెళ్ళారు? తెలుగు వాళ్ళు వెళ్ళారా, కర్ణాటక వాళ్ళు వెళ్ళారా? అందరు తెలుగు వాళ్ళే వెళ్ళారు. బేబక్క, అభయ్, శేఖర్ భాష, నిన్న సోనియా, నలుగురు తెలుగు వాళ్ళే కదా. కర్ణాటక వాళ్ళు ఎవరిని వెళ్ళారా? ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఉంది, దాంట్లో మన తెలుగు వాళ్ళు కనపడతారని మీరు చూడరండి, చూసిరండి వెళ్ళి. వాళ్ళు తీసుకోరు. మరి మన తెలుగు దాంట్లో ఎందుకు తీసుకుంటున్నారు కన్నడ వాళ్ళని? తీసుకొని వాళ్ళు మన తెలుగు కూడా పెత్తనం చేయటం, మళ్ళీ చేయటం అంటే అది ఒక రీజనబుల్గా సరే తీసుకున్నారు. అది ఒక రీజనబుల్గా పాయింట్ వైజ్గా కరెక్ట్ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తే బాగుంటుంది. ఆ వెటకారంగా రివేంజ్ నామినేషన్ పాము కంట కూడా శంకక్కుతుంది యష్మి మెనకంట మీద. కాబట్టి యష్మికి కూడా సోనియాకి బట్టే గతే పట్టుద్ది. ఆడియన్స్ ఎంత ఎత్తి బయటేశారు సోనియాని, యష్మిని కూడా అంతే ఎత్తేస్తారు. ఏం చెప్తుంది నిఖిల్కి? అసలు మళ్ళీ అంట సోనియా మీద అంటే చాలా ప్రేమ పొంగుకొస్తుందంట యష్మికి. అసలు సోనియాని బ్యాడ్ చేసింది యష్మి కదా, హౌస్లో చిన్నోడు పెద్దోడిని వేసుకొని కూర్చుంటుంది, వాళ్ళిద్దరి మధ్య కూర్చుంటుంది, వాళ్ళిద్దరు సలహాలు ఇస్తుంది, వెనకాల ఆమె ఉంది, మహారాణిలాగా ఉంటుందని హౌస్ అందరికి చెప్పి ఎక్కేసింది యష్మినే కదా సోనియా మీద. సోనియానే సోనియా మీద అన్ని సాడీలు చెప్పింది యష్మినే చెప్పి. ఇప్పుడు ఏం చెప్తుంది సోనియా వెళ్ళినాక నిఖిల్ దగ్గర చేరి, హౌస్ అందరు కలిసి సోనియాని ఎళ్ళగొట్టాలని ప్లాన్ వేసారు, నాకు చెప్పారు అని నిఖిల్తో చెప్తుంది. అమ్మ, మహానటిని మించిన మహానటి మణికంఠ ఎలా సేవ్ అవుతున్నా నిఖిల్ ఆలోచించు. సోనియా బెటరా, మణికంఠ బెటరా? మణికంఠ కూడా కంటే కూడా సోనియా స్ట్రాంగ్ కదా. మరి మణికంఠ ఎందుకు సేవ్ అవుతున్నాడు, ఏం చేసి సేవ్ అవుతున్నాడు, వీడు ఎలా సేవ్ అవుతున్నాడు ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు అని నిఖిల్తో డిస్కషన్ పెట్టింది. అంటే ఆడియన్స్ ఓట్లేసి మణికంఠను సేవ్ చేస్తుంటే ఆడియన్స్నే తప్పు పడుతుంది యష్మి. అంటే వాళ్ళందరూ కరెక్ట్, వాళ్ళందరూ స్ట్రాంగ్, వాళ్ళందరూ ఆడేవాళ్ళు, వాళ్ళందరూ తెలివిగలవాళ్ళు. పాపం అమాయకుడు కదా ఈ మణికంఠ. అందుకని మణికంఠని ఎలా సేవ్ చేస్తున్నారు, ఏం ఆడలేదు కదా, ఏం చేయట్లేదు కదా అని ఆడియన్స్ డౌట్ పడుతుంది యష్మి. నాతో చెప్పారు, ఆ తర్వాత అక్కడ ఓటేసే కాడ కూడా నన్ను బలవంతంగా మణికంఠకు ఓటేపిచ్చారు. అవ్వా, అక్కడ ఎవరైనా చెప్పారు అసలు ఓటేయమని? ఎవరు చెప్పరా, ఎవరి కాళ్ళే నాకు సర్మం చేదిరెత్తారు అని నిఖిల్తో చెప్తుంది. అమ్మ బాబోయ్, సోనియాని బ్యాడ్ చేసింది, అందరికి చెప్పింది, హౌస్ రూముల్లో కూర్చొని అందరికి ఎక్కేసింది, నాకేం తెలియదు, నేను శుద్ధపోసని, మీకంటే శుద్ధపోసని నేను అన్నట్టు చెప్తుంది అక్కడ యష్మి. తర్వాత పృథ్వీకి ఏం సలహా ఇస్తుంది, నువ్వు ఆమెతో ఫ్రెండ్షిప్ చేయకు. ఎవరితోటి? విష్ణుతోటి. విష్ణుతోటి ఫ్రెండ్షిప్ చేయకు, విష్ణుతోటి కట్ అయిపో అని చిన్న సొంతపూస చెబుతుంది. ఈ పెద్ద సొంతపూస పెద్ద సొంతపూసకు చెప్పింది, చిన్న సొంతపూసకు చెప్పింది ఈ బడా సొంతపూస. సోనియా చేసింది ఏందమ్మా, సోనియా కూడా అదేగా చేసింది. ఆ వెనకాల నుండి సలహా ఇచ్చిందనే కదా నువ్వు సోనియాని తిట్టావు, వెనకాల నడిపిస్తుందనే కదా సోనియాని తిట్టావు, నిఖిల్ మాట్లాడలేదు అన్నీ సోనియానే చేస్తుందనే కదా తిట్టావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు యష్మి, నువ్వు కూడా సోనియా చేసిందే చేస్తున్నావు కదా, వాళ్ళని అడుగుతే వాళ్ళు సలహాలు ఇస్తున్నావు కదా. విష్ణు మీద ఇప్పుడు ఇప్పుడు వరకేం సోనియా మీద ఈర్ష్యతోటి రగిలిపోయింది యష్మి, ఇప్పుడు విష్ణుతోటి రగిలిపోతుంది. అంటే పెద్ద సొంత పూసని చిన్న సొంత పూసని అటుపక్క ఇటుపక్క కూర్చొని సోనియాలాగా ఏం కూర్చోాలని చూస్తుంది. అలా చూస్తే ఆడియన్స్ ఏం చేశారు, సొంత పూస ఇద్దరు ఆడే ఉండారు, ఈ మధ్యలో ఉన్న బడా సొంత పూసను తీసి బయటేశారు. అదే గతి పట్టింది యష్మికి కూడా. నిన్న చూడండి, అసలు సోనియాని బయటికి పంపించిందే కుట్రతోటి యష్మి కూడా ఉంది. యష్మి ఎందుకంటే సోనియా వెళ్ళిపోయింది అనుకో, నిఖిల్ పక్కన కూర్చోవచ్చు, నిఖిల్ పృథ్వీలతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళ పక్కన చేరవచ్చు, వాళ్ళని చూస్తా కూర్చోవచ్చు. అందుకే కదా సోనియాని పంపించేసింది యష్మి, అందుకే కదా సోనియా మీద అందరికి రెచ్చగొట్టేలాగా చెప్పింది. నిజంగా ఆ విష్ణువుని కూడా దూరం చేస్తుంది ఇప్పుడు పృథ్వీకి, ఫ్రెండ్షిప్ చేద్దని చెబుతుంది. సేమ్ సోనియా ఎట్లయితే ఎట్లా చేస్తుంది అక్కడ సొంతపూస చిన్నోడికి పెద్దోడికి వెనకాలని చెప్పిందో, ఇప్పుడు కూడా ఈ పెద్ద సొంతపూసకి చిన్న సొంతపూసకి అలాగే చెప్తుంది. సోనియాకి ఏకైతే పెట్టిందో యష్మికి కూడా అదే గతి పట్టుద్ది. నిజంగా నిన్న సోనియా యష్మి నామినేట్ చేసే ప్రమో వచ్చింది కదా, దానికింద కామెంట్లు చూడండి.
దాని కింద కామెంట్లు చూస్తే నిజంగా యశ్మి చచ్చిపోతుంది. అటువంటి కామెంట్లు చండాలంగా పెట్టారు కామెంట్లు, ఎంత దరిద్రంగా పెట్టారంటే ఆమె కామెంట్లు. ఆ కామెంట్లు మీరు కూడా చదవండి. అంటే అంత నీచంగా పెట్టారు కామెంట్లు, అంత నీచంగా ఉమ్మేసే మొహాన్ని ఉమ్మేసేటట్టు పెట్టారు కామెంట్లు. అసలు మనం చదవలేము అటువంటి కామెంట్లు పెట్టారు. రివెంజ్ నామినేషన్ అందరు చేస్తున్నారు, నువ్వు నన్ను వేసావు కాబట్టి నేను నిన్ను చేస్తా, అది వేరు. హార్ట్ బ్రేక్ చేశాడంట మణికంట, అందుకు ఇప్పుడు వేస్తుంది. సంచాలకగా ఫెయిల్ అయింది కాబట్టి నామినేట్ చేశాడు. అది చెప్తున్నా కానీ వింటుందా? అది వింటలే అంటలేదు అసలు. ఈయనే ఆలోచన లేదు. ఇంకొకటి అబద్ధం చెప్పాడు ఎవడైనా సరే కింద మీద చూస్తాడు, కరెక్ట్గా నిజం చెప్పేవాడే కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడతాడు. యశ్మిని గమనించారా మీరు? ఏమైనా విషయం వచ్చిందనుకో, ఎదుటి వాడు కరెక్ట్గా మాట్లాడారనుకో, ఇక ఆ మనిషికి వెళ్ళి చూడదు. కింద చూసో, పక్కన చూసో, పైన చూసో, అటు వేరే వాళ్ళని చూసో మాట్లాడుద్ది. గమనించండి మీరు యశ్మిని. యశ్మి చెప్పేది అంతా అబద్ధం, ఏం లేదు. సోనియాని ఎలగొడితే సోనియా రీప్లేస్ ఏమో చేసి అలా సలహాలు ఇచ్చుకుంటా కూర్చుంటుంది. మరి హౌస్ అందరూ మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు నామినేషన్ చేసుకోరు, కర్ణాటక బ్యాచ్ ఆడే ఉంటారు. మన తెలుగు వాళ్ళే పోతారు బయటికి. కాబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఏమైనా తేడాలు ఏమైనా జరుగుతాయేమో, డిఫరెన్స్ ఏమైనా జరుగుతాయో మనం చూడాలి. ఇప్పుడైతే నామినేషన్లో మాత్రం నబీల్, నిఖిల్, మణికంఠ, విష్ణు, నయనిక, ఆదిత్య ఉన్నారు. మణికంఠకేమో 5 ఓట్లు పడ్డాయి, విష్ణుకు 5 ఓట్లు పడ్డాయి, నయనికకు 4 ఓట్లు పడ్డాయి, ఆదిత్యకు 2 ఓట్లు పడ్డాయి, నయనికకు కూడా 5 ఓట్లు పడ్డాయి, నబీల్కి 2 పడ్డాయి, నిఖిల్నేమో హౌస్ మేట్సే తీసుకెళ్ళి నామినేషన్లో పడేసారు. మరి మన మణికంఠ పాపం ఎప్పుడు నామినేషన్ ఉంటానే ఉన్నాడు, ఒక్క వారం కూడా తనకు రిలీఫ్ లేదు. కాబట్టి మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి. నబీల్ కూడా మణికంఠకు చాలామంది సలహాలు ఇస్తున్నాడు. నువ్వు అనుకున్నది చేరా, ఎవరు ఏం చెప్పినా విను, వినకుండా ఉండొద్దు, విని నువ్వు అనుకున్నది చేసేయి అని బాగా సపోర్ట్ ఇస్తున్నాడు నబీలు. అయితే మనకు రసవత్తరంగా బిగ్ బాస్ షో ముందుకి ఆటలో చూడాలంటే మనం నబీలు మణికంఠ కలవాలి. నబీలు మణికంఠ కలిస్తేనే కొంచెం ఆడతీరు బాగుంటుంది, మారుద్ది కూడా అక్కడ. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది అనేది. వీళ్ళలో మాత్రం మీరు ఇష్టమైన కంటెస్టెంట్లు కోటేసుకోండి. మరి డేంజర్ జోన్లో అయితే నయనిక, ఆదిత్య ఉన్నారు. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, మరి ఎవరు ఎంత తెలియదు కాబట్టి మిస్డ్ కాల్ ద్వారా తర్వాత డిస్నీ హాట్స్టార్లో మీరు ఓటేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.